పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కాబోతు ఉన్నాయి. జమిలి ఎన్నికలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో పలు కీలక బిల్లులను ఈసారి ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ తాజాగా ప్రకటించిన సమావేశాల ఎజెండాలో వాటికి సంబంధించిన ప్రస్తావనే లేదు. అయితే అకస్మాత్తుగా కొన్ని బిల్లులను సభ ముందుకు తీసుకువస్తారా లేక ముందుగా ప్రకటించిన అంశాలతోనే పార్లమెంట్ సెషన్స్ సాగుతాయా? ప్రత్యేక సెషన్ ఈ నెల 18 నుంచి 22 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో సమావేశాల ఎజెండాను విడుదల చేశారు. ఈ నెల 19న కొత్త పార్లమెంట్ భవనంలోకి మారుతున్న నేపథ్యంలో 18న ఉభయ సభల్లో 75 ఏళ్ల పార్లమెంటరీ ప్రస్థానం గురించి చర్చించాలని నిర్ణయించారు. రాజ్యాంగ నిర్మాణ సభ నుంచి ఇప్పటి వరకు సాధించిన విజయాలు, ఎదురైన అనుభవాలు, జ్ఞాపకాలు, నేర్చుకున్న పాఠాల గురించి ఇందులో చర్చిస్తారు. ఆ తర్వాత ముఖ్యమైన 5 బిల్లులను ఉభయ సభల ముందుకు తీసుకురానున్నారు. ది అడ్వకేట్స్ సవరణ బిల్లు 2023, ద ప్రెసెంట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు 2023 లోక్సభ ముందుకు రానున్నాయి. ఇక రాజ్యసభలో పోస్ట్ ఆఫీసుల బిల్లు 2023, ది ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర కమిషనర్ల బిల్లు 2023, ది రీపిల్లింగ్ అండ్ అమెండింగ్ 2023 బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు ఎజెండాలో పేర్కొన్నారు. ఈసారి ప్రత్యేక పార్లమెంట్ సెషన్స్ నిర్వహిస్తామని, ఎజెండా మాత్రం తర్వాత ప్రకటిస్తామని చెప్పడంతో రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు, ఉమ్మడి పౌర స్మృతి, జమ్మూకాశ్మీర్కు రాష్ట్ర హోదా, ఓబీసీ రిజర్వేషన్ల వర్గీకరణ లాంటి అంశాలను ప్రభుత్వం సభ ముందుకు తేవచ్చని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ప్రకటించిన అధికారిక ఎజెండాలో అవేవీ కనిపించలేదు. అయితే అకస్మాత్తుగా సంచలన అంశాలను సభ ముందుకు తేవడం మోదీ ప్రభుత్వానికి అలవాటు. గతంలో ఆర్టికల్ 370 రద్దు బిల్లును అలాగే తీసుకువచ్చిన నేపథ్యంలో ఈ సమావేశాల్లోనూ ఎవరూ ఊహించని అంశాలు సభ ముందుకు రావచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బీజేపీ తమ లోక్సభ ఎంపీలకు విప్ జారీ చేసింది. తప్పనిసరిగా అందరూ హాజరై ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు తెలపాలని ప్రకటించింది.